SSa2z న్యూస్ బులెటిన్ కి స్వాగతం. సందర్శకులంతా ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న రామోజీ ఫిలిం సిటీ మళ్లీ తెరుచుకోనుంది. అక్టోబర్ 8 నుంచి పర్యాటకులను అనుమతించనున్నారు. సందర్శకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రనగరిగా గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కిన రామోజీ ఫిలిం సిటీ సందర్శకుల కోసం అక్టోబర్ 8 తిరిగి తెరుచుకోనుంది. అన్ని ఎంటర్టైన్మెంట్ జోనుల్లో కరోనా నియమాలను పక్కాగా అమలు చేస్తున్నారు. పర్యాటకులు భౌతిక దూరం పాటిస్తూ తమ వెకేషన్ను జాలీగా ఎంజాయ్ చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2,000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అద్భుత పర్యాటక ప్రదేశం ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. నిరంతరం చిత్రీకరణలు జరుపుకునే రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ స్పాట్లు, నందనవనాలు, లైవ్ షోలు, ప్లే కోర్టులు, థ్రిల్కు గురిచేసే సాహస్ అడ్వెంచర్ ల్యాండ్, బాహుబలి సెట్లు మిమ్మల్ని మైమరిచిపోయేలా చేస్తాయి. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు నివాళులు అర్పించారు. రాజ్ఘాట్ను సందర్శించిన మోడీ గాంధీ సమాధికి పుష్పాంజలి ఘటించారు. రాజ్ఘాట్ వద్ద మోదీ గాంధీ సమాధికి వందనం చేశారు. అంతకుముందు గాంధీని స్మరించుకుంటూ ట్వీట్ చేశారు మోదీ. బాపూజీ జీవితం, ఆదర్శాలు దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. గాంధీ ఆచరించిన సూత్రాలు సమకాలీన ప్రపంచానికి చాలా అవసరమని తెలిపారు. ఇవి లక్షలాది మందికి బలాన్నిస్తున్నాయని తెలిపారు. అదే సమయంలో మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి శ్రద్ధాంజలి ఘటించారు మోదీ. ఆయన జీవితం దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తుందన్నారు. మహాత్మా గాంధీ గాంధీజీనే न सिर्फ भारतवासियों को एक नई राह दिखाई बल्कि उनकी पूरी सोच को बदला. सत्य और अहिंसा के पथ का पालन बापू ने सदैव किया. उनका जीवन हम सभी के लिए एक प्रेरणा स्रोत है. बापू की जन्म जयंती को अंतर्राष्ट्रीय अहिंसा दिवस के रूप में भी मनाया जाता है. प्रधानमंत्री नरेंद्र मोदी जी राजघाट पर बापू को श्रद्धांजलि దేనే కే బాద్. కర్నూలు జిల్లా చాగలమర్రి మండల కేంద్రంలో 17వ వార్డు తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు మిద్దె మహమ్మద్ రఫీపై వైసీపీ మెంబర్ బురాబుద్దీన్ మరియు ఖాదర్ బాషా కరీముల్లాలు మూకుమ్మడిగా దాడి చేశారు. కానీ వాళ్ళు ఆ మనసులో దృష్టిలో ఏం పెట్టుకుని ఉన్నారో, నాకు మా పాప వికలాంగు, హ్యాండిక్యాప్, ఈరోజు పింఛన్ల కార్యక్రమం జరిగింది కదా, నా పాప అందులో అర్హులు అని చెప్పి పింఛన్ ఇచ్చినారు. అది కూడా నాకు తెలియదు. నీ బిడ్డ పేరు? నా బిడ్డ పేరు ఇదే ఫిరోజ్. ఈరోజు మా భార్యకి ఇచ్చినారట పింఛన్. అది నాకు 6 గంటల 20 నిమిషాలు నేను టీ తాగడానికి మల్లెవేముల రస్తలో నేను ఆటో లేవని అందు కాబట్టి నా స్టాండ్ అక్కడే కాబట్టి నేను టీ తాగడానికి పోతే ఖాదర్ భాష అనే అతను 17 వైసీపీ కార్యకర్త అతను వచ్చేసి పిలిపించి నీ బిడ్డ, నీ భార్య, నీ బిడ్డ వచ్చింటే పింఛన్ ఇచ్చినాము మా ప్రభుత్వంలో. 17వ వార్డు ముల్లా బురాందీన్ వైసీపీ మెంబర్, వార్డు మెంబర్? వార్డు మెంబర్ అతను. వాళ్ళ బ్రదర్ ఖాదర్ భాష నాకు టీ తాగుతుంటే పిలిపి నాకు పిలిచి
నీ నీ భార్య నీ బిడ్డ వచ్చింటే మా ప్రభుత్వంలో ఈరోజు నీకు పింఛన్ శాంక్షన్ చేసినామని హేళన చేసి మాట్లాడినారు. మాట్లాడితే నాకు నేను అర్హులు కాబట్టి ఇచ్చినారు, నాకు సదరం క్యాంపు ఇచ్చిన సర్టిఫికెట్తో మీరు ఇచ్చినారే తప్ప నేనేం అర్హులు అని భావన పోయేటోని పిలిపించి ఇయ్యలేదు కదా, నా దగ్గర అర్హులు ఉంది కాబట్టి ఇచ్చినారులే మీరు అని చెప్పేసి మాట వాదోపవాదన చేసిన తర్వాత వాళ్ళ తమ్ముళ్ళని పిలిపించి నాతో కొట్లాడ చేసి నాకు కొట్టినారు వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిసి. ముల్లా పురాందిని వార్డు నెంబరు, అతను వాళ్ళ తమ్ముడు గోస్పీరు అనే పిల్ల ఉన్నవాడు, కరిముల్లా ఎన్నవాడు, 17వ వార్డు పదోడు పోటీ చేసిన, నేను టీడీపీ తరఫున పోటీ చేసి నెక్స్ట్ నీకేం చెప్పినారు పార్టీ మారమని చెప్పినారా? పార్టీ మారడం కాదు, నేను వీడియో ఇద్దరికి పిలిపించి నాకు కొట్టించినారు. తెలుగుదేశంలో ఎందుకు తీసుకుంటాను, ఎందుకు పెంచుకున్నాను, ఎందుకు పెన్షన్ తీసుకుంటాను, ఎందుకు పెన్షన్ తీసుకున్నారా అన్నట్టు మాట్లాడితే నాకు ఎందుకు ఇచ్చిన అర్హుని కాబట్టి కదా ఇచ్చింది మీరు, నాకేం నేను దొంగ సర్టిఫికేట్లు తీసుకుని వచ్చి ఇయ్యలేదు కదా మీకు, నేను సదరం క్యాంపుకు పోయినా నా బిడ్డ వికలాంగని సర్టిఫికేట్ ఇచ్చింటేనే మీరు పెన్షన్ శాంక్షన్ చేసిన, అలాంటప్పుడు మీరు పెన్షన్ శాంక్షన్ చేయకూడదు, మీరు ఎందుకు కొట్లాడాలి నాకు, నేను టీడీపీ కార్యకర్తని పోటీ చేసినానని మీకు తెలుసు కదా, అట్లాంటప్పుడు పింఛన్ శాంక్షన్ చేసి మీరు కొట్లాట వేసుకుంటారా, నాతో కొడతారా, మీరు నలుగురు కలుసుకొని నిన్ను కొడతారా, పింఛను ఇచ్చినామని హేళన చేస్తాను, కంప్లైంట్ స్టేషన్లో ఏఎస్ఐసార్తో కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం, ఎఫ్ఐఆర్ రాపించాం. ఇప్పుడు హాస్పిటల్ హాస్పిటల్లో నేను ఈడ కొట్టిన దెబ్బలకు నొప్పి ఉంది. అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటి నుండి ప్రతి ఒక్క ఆటోకు పోలీసు వారు కేటాయించిన నెంబరు గల స్టిక్కర్లను ప్రతి ఒక్క ఆటోకి ఖచ్చితంగా ఉండాలని సీఐ తేజోమూర్తి తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఆటో డ్రైవర్లకు సీఐ తేజోమూర్తి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండి పోలీసు వారు కేటాయించిన నెంబర్ స్టిక్కర్లను స్వయంగా ఆయనే అతికించి ప్రతి ఒక్కరూ స్టిక్కర్ ఉండే బండిని నడపాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజలు కూడా ఆటో ఎక్కేటప్పుడు ఆటో పోలీసు వారు వేసిన ఈ నెంబర్ గల స్టిక్కర్ను మీరు గుర్తించి గుర్తుపెట్టుకోవాలని ప్రజలను కోరారు. ఇప్పటి నుంచి స్టిక్కర్ లేని ఆటోలు రోడ్డుపై నడపరాదు, ఒకవేళ నడిపినా కఠిన చర్యలు తప్పవు, ఎవరైనా ఉంటే వారికి కూడా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఆటో నెంబర్ రాపిచ్చి స్టిక్కర్ వేయించుకోవాలని కోరారు. డ్రైవర్ అడిగినాడా రాజు? రమేష్ నా ఫోటో తీసిన, రమేష్ ఫోటో తీసుకొచ్చి. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వేదికగా సీఎం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మెరుగైన పారిశుద్ధ నిర్వహణతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే లక్ష్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తడి పొడి చెత్తలతో పాటు ప్రమాదకరమైన వ్యర్థాల సేకరణల కోసం ఇంటింటికి 3 డస్ట్బిన్నుల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1.2 కోట్ల డస్ట్బిన్నుల పంపిణీ చేయనున్నారు. చెత్త సేకరణ కోసం 5,868 జీపీఎస్ ఆధారిత గార్బెన్ టిప్పర్ల ద్వారా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు తరలించేలా ఏర్పాట్లు చేశారు. 231 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుంచి తడి చెత్తను పొడి చెత్తను వేర్వేరు వాహనాల ద్వారా ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుల వద్దకు చేర్చనున్నారు. తడి చెత్త నుంచి కాంపోస్ట్ ఎరువు, బయోగ్యాస్ తయారీతో పాటు పొడి చెత్త నుంచి హానికారక వ్యర్థాలను వేరు చేసి పునర్వినియోగానికి అనుకూలంగా వస్తువులను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు 10,731 హై ప్రెజర్ టాయిలెట్ క్లీనర్లను కొనుగోలు చేశారు.
జిల్లా పెనుగొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగొండ్ల శంకర్ నారాయణ గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ, గ్రామ స్వరాజ్యంతోనే అభివృద్ధి సాధ్యమన్న మహాత్మా గాంధీజీ కలను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటిస్తున్నారని, అందులో భాగంగానే గ్రామ సచివాలయాలు 2 ఏళ్ల క్రితమే మన రాష్ట్రంలో వెలిశాయని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పాలన నడుస్తోందని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు కార్యకర్త మీద ఉందని సూచించారు. ఇలాగే మున్ముందుకు మరెన్నో ప్రజారంజకంగా ఉన్న కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారని, అందులో భాగంగా నేడు గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రత మరియు స్వచ్ఛత కోసం క్లీన్ ఆంధ్రప్రదేశ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడ వేదికగా ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ఈ సమాజంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులను పారద్రోలడానికి మహాత్మా గాంధీ ఏవైతే ఆశయాలతో ముందుకొచ్చారో, ఈ ఆశయాల కోసం ఆయన జీవించారో, ఆ ఆశయాలను తూచా తప్పుకోకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తూ గ్రామ స్వరాజ్యానికి పునాదులైనటువంటి గ్రామ సచివాలయాల ద్వారా ఈరోజు పరిపాలన సాధిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు అందజేస్తూ అందులో ఎటువంటి పక్షపాతం కానీ అవినీతి కానీ లేకుండా పారదర్శకంగా అమలు చేస్తూ గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం స్థాపించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి ముందుకు నడుస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, మరి మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి సమసమాజ స్థాపన కోసం, గ్రామ స్వరాజ్యం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆయన అడుగుజాడల్లో మేమందరం కూడా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహాత్మా గాంధీకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పుకోకుండా కొనసాగిస్తామని. అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కోవిడ్ ఆరోగ్య సిబ్బంది వారి సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ, తాము కోవిడ్ సమయంలో ఏజెన్సీ కింద డాక్టర్లతో పాటు స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, టెక్నికల్ అసిస్టెంట్ తదితర సిబ్బందిని నియమించుకుని తమ సేవలు వినియోగించుకున్నారన్నారు. 4 నెలలుగా జీతాలు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, ఇలాంటి తరుణంలో ఉన్న ఉద్యోగాలు కూడా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో ఎన్నో రకాలుగా వైద్య సేవలు అందించి రోగులకు అండగా నిలిచామన్నారు. జీతాలు చెల్లించాలి, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేస్తున్న సంఘటన స్థలానికి విచ్చేసిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజగోపాల్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వ్రాతపూర్వకంగా వినతిపత్రం ఇవ్వండి, వాటిని జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని సూపరింటెండెంట్ తెలపడంతో వారు శాంతించి నిరసనను విరమించుకున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కింద తీసుకున్నారు 6 మంత్స్ అని చెప్పేసి మాకు బాండ్ పేపర్ మెన్షన్ చేసి ఇచ్చినారు. కానీ ఇప్పుడు మేము జాయిన్ అయ్యి 4 మంత్స్ మాత్రమే అయ్యింది. ఇంతవరకు శాలరీస్ రాలేదు మాకు. 4 మంత్స్ నుంచి శాలరీస్ కూడా లేవు. ఏదో అప్పచ్చు అప్పచ్చు చేసుకొని బతుకుంటా ఉన్నాము. ఇంకా 2 మంత్స్ బ్యాలెన్స్ ఉన్నట్లే మమ్మల్ని 13th రిలీజ్ 24 అవర్స్ అంత శ్రమ చేస్తే మీరు, దిస్ ఇస్ నాట్ లాయల్ అండ్ నాట్ రీజనబుల్ ఆల్సో. సో వి రిక్వెస్ట్ యూ టు కంటిన్యూ అవర్ ది టర్మ్. సో మా టర్మ్ అయ్యేంత వరకు నిర్వహించినాము. 6 నెలలు కాంట్రాక్ట్ కింద తీసుకున్నారు మమ్మల్ని. ఇప్పుడు సడన్ గా నిన్న జీవో వచ్చిందని అందరికి రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చేశారు. మా పరిస్థితి ఏంటి, అందుకే మేము రోడ్డు కూర్చున్నాం. అంటే అవసరం ఉన్నప్పుడు మమ్మల్ని వాడుకుంటారు, అవసరం లేనప్పుడు తొలగించేయడమేనా? అంటే మాకంటూ ఒక ఇది లేదా, రెస్పెక్ట్ లేదా మా జాబ్ కంటూ? మీకు అవసరం ఉన్నప్పుడు గవర్నమెంట్కి మమ్మల్ని బాగా రిక్రూట్ చేసుకున్నారు,
తీసుకున్నారు. కోవిడ్ అంతమంది ఒక ఎంతమంది పేషెంట్లు 200-300 మంది పేషెంట్లు ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురం చేశాం డ్యూటీలు. అప్పుడే మా బాధలు ఎవరికి కనిపించలేము. మాకు హెల్త్ బాగాలేకున్నా మా ఇంట్లో వల్ల బాగాలేకున్నా కష్టపడి పనిచేసినాం ఇక్కడ మేము. అప్పుడు చేసినప్పుడు అప్పుడు మాత్రము సిస్టర్లు చాలా దేవతలు, డాక్టర్లు దేవతలు, మెడికల్ ఫీల్డ్ వాళ్ళందరూ దేవతలు అని పడిగినారు. అప్పుడు అందరూ పొగిడిన వాళ్ళే. ఇప్పుడు మా పరిస్థితి ఏంది, ఇట్లా సడన్ గా రోడ్డును పడేసినారు. అంటే మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం మేము కనిపిస్తాం మెడికల్ ఫీల్డ్ వాళ్ళము, మిగిలిన టైంలో మేము కనిపించమా. మా పరిస్థితి ఏంది, శాలరీలు కూడా ఇవ్వలేదండి మాకు. శాలరీ లేకుండా ఒక రూపాయి జీతం కూడా తీసుకోకుండా ఇన్ని రోజుల నుంచి పనిచేసినాము. ఇప్పుడు సడన్ గా మీరు వద్దు, అవసరం లేదు, కోవిడ్ పేషెంట్లు తగ్గిపోయినారు, మీ ట్రీట్మెంట్ అవసరం లేదు, మీ సేవలు చాలు అన్నట్టు మమ్మల్ని తొలగించేసినారు. అప్పుడు మేము చేయకుండానే ఇంత క్యూర్ అయిందా? ఇప్పుడు ఇండియాలో అయితే దాదాపుగా చాలా కేసులు తగ్గిపోయినాయండి, జీరో. ఇక్కడైతే హిందూపూర్లో జీరో ఉంది, అనంతపూర్లో కూడా దాదాపుగా 4-5 కేసులు మాత్రమే ఉన్నాయి. అంటే మేమందరూ సేవలు అందించకపోయింటే ఇట్లా ఉండిందా? మేము మా ఫ్యామిలీస్ని వదిలేసి మేమంటూ మా జాబ్కి రెస్పెక్ట్ ఇచ్చి ఇంత కష్టపడి జాబ్ చేసాము, అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు కనీసం మాకు జాబులు వచ్చినాయని మేము కనీసం ఎవరినైనా వెళ్ళి ఇక్కడ జాబ్ వచ్చింది మేము ఇట్లా ఉంటామంటే వద్దు, మీరు కోవిడ్లో పనిచేస్తున్నారు మళ్ళీ మాకు కరోనా వస్తుంది, మీరు మీకు మేము రెంట్ ఇవ్వము అన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మేము కష్టపడి జాబ్ చేశామండి. మాకు కనీసం జీతాలు లేకుండా ఎంత 5 నెలలు అయిందండి ఇప్పటికీ జీతాలు, ఇంకా మొన్న 1 నెల వదిలినారండి జీతాలు. అంటే మా సంసారాలు ఏంటి, ఎట్లా చేసుకోవాలి? సరే అవన్నీ వదిలేసేయండి. ఇప్పుడు మాకు పీరియడ్ ఎంత, 1-6 మంత్స్ అని తీసుకున్నారు కదా. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహానికి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం సాధించిన వారిలో గాంధీ అగ్రగణ్యుడు. శాంతి అహింస గాంధీ నమ్మిన సిద్ధాంతాలు, సహాయ నిరాకరణ సత్యాగ్రహం అతని పోరాట ఆయుధాలు. ఆయన సూటుబూటు వదిలి కుల్లాయి కట్టి రాట్నంతో నూలు వడికి విదేశీ వస్త్ర బహిష్కరణ పిలుపునిచ్చారు. వారి అడుగుజాడలు, వారి సిద్ధాంతాలు ఈరోజు ఆదర్శంగా నిలిచాయి. వారి స్ఫూర్తి ఎప్పటికీ మరవలేనిది. అంతటి మహానుభావుడి విగ్రహ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామీణ ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిరంతర కృషి వలన నిస్వార్థ సేవలు మన చల్లా ధర్మారెడ్డి గారి చేతుల మీద ఆవిష్కరించడం చాలా సంతోషదాయకం. అనంతపురం జిల్లాలో క్లాక్ టవర్ సమీపంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు 151 గాంధీజీ జయంతిని పురస్కరించుకుని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి వందే మాతరం అంటూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను కొనసాగిద్దాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ప్రధాన కార్యదర్శి చిరంజీవి రెడ్డి, రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పాలేకర్ మంజునాథ్ నాయుడు ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా కె వెంకటేశ్వర్లు, మహిళా మోర్చా సీనియర్ నాయకులు దేవారెడ్డి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.